హాయ్ ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి చేస్తున్నాను సౌండ్ తగ్గించవే అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి నోర్మిస్తావా మాట్లాడుతున్నా టిక్టాక్ లో మా అమ్మాయి తెలియదు నేను టిక్టాక్ చేస్తున్నట్టు పెరుగు పచ్చడి చేస్తున్నాను చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అక్క అంటే మీకు ఏమైనా ప్రాబ్లమా ఆంటీ అంటే మీకు ఏమైనా ప్రాబ్లమా అంటే నేనేం ఫీల్ అవునండి అక్క అనొచ్చు అమ్మ అనొచ్చు ఆంటీ అనొచ్చు అమ్మమ్మ అన్న నేనే ఫీల్ అవును ఎందుకండి ఫీల్ మీ క్వశ్చన్ చెప్పరా మా పెద్దక్క మా రెండో అక్క వాళ్ళిద్దరితో పాటు నేను ఎక్కడికైనా వెళ్ళారనుకో నన్ను వాళ్ళ అక్కనని అడుగుతారు ఇంకొంచెం పెద్దదన్నయ్యాను అనుకో వాళ్ళ అమ్మ నన్ను అడిగినా నేనే అప్పుడు కూడా ఫీల్ అవును వాళ్ళు నవ్వుకుంటారు నేను మాత్రం ఫీల్ అవును సంతోషపడతాను ఏదో ఒకటి అన్నారు కదా వరుసతోటి తప్పే ఉంది ఆంటీ ఏంటి అమ్మాయి ఏంటి ఆడదాన్నే కదా నేను 1 కేజీ చికెన్ తీసుకొని వస్తాను ఆ 1 కేజీలో 1/2 కేజీ నీకు ఇస్తాను 1/2 కేజీ నేను అమ్మ తింటాండాము నువ్వు ఇప్పుడే బాగా ఒక తట్ట ఫుల్ తినేసి వచ్చి నన్ను అడుగుతాండావు నా ఫుడ్కి హాయ్ ఫ్రెండ్స్ భోజేశారా అందరూ మేము ఇంకా తినలేదండి ఇక్కడ ఆర్డర్ల ప్రకారం జరుగుతాయి సదక్షి ఏం చేయను వంట పప్పు ఎందుకు చూసారా ఆలూ కుర్మా చేస్తే 2 తింటుందంట చపాతి పప్పు చేస్తే ఇంకా ఎక్కువ తింటుందంట ఏం బ్లాక్ మీద చేస్తాను లేదా తెలుసా మమ్మల్ని నన్ను ఇలా పెంచారు వీళ్ళ మానని పడి ఇలా అయిపోయింది నా పరిస్థితి మీకు వచ్చింది తెలుసా నేను పడుకున్నప్పుడు నన్ను లేపి చెవులో చెప్పింది సాయంత్రం ఏదైనా వంట చేయాలంటే లేచిన తర్వాత చెప్పచ్చు కదా శాడీస్ అంటారు పొద్దున్నుంచి నాన్ స్టాప్లో మూవీస్ చూస్తుంది రామ్ చరణ్ మూవీ చూసింది ఇంకా ఏదో ఇంగ్లీష్ మూవీస్ చూసింది తర్వాత ఏదో ఏదో అది నాకు అసలుగా అర్థం కాదు మొత్తం ఏదో చూస్తామని పిచ్చి పిచ్చిగా పెద్ద సౌండ్ పెట్టి తట్టుకోలేనంత బాధ ఫ్రెండ్స్ మీకు అర్థం కాదు ఆ సౌండ్ నాకు మెంటల్ వస్తుంది నేను టిక్టాక్ చేసేటప్పుడు అందుకనే నిన్న టిక్టాక్లో వంట ప్రోగ్రామ్స్ పెట్టలేదు ఇప్పుడంతా పొయ్యి అంతా కడిగేసి ఆన్ చేస్తే రెడ్గా వస్తుంది మంట మోసం చేసాడు అనమాట వాడు నా చేతికి దొరకని వాడు ఇంకా మామూలుగా ఉండదు అడిగినంత ఇచ్చానండి డబ్బులు కానీ ఇలా చేశాడు అది ఎర్ర మంట వస్తుంది మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు పొయ్యి చూస్తే స్ట్రాంగ్గా ఉంది ఏమీ పాడవలా ఈ ఒక్క పొయ్యే పని చేయట్లేదండి బండి వేస్తే వాడు అంత మోసం చేశాడు వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చింది రైస్ కుక్కర్ రిపేర్ వచ్చింది టీవీ స్పీకర్స్ పోయినాయి కొన్ని 2 సంవత్సరాల వల్ల మా అమ్మాయి పెట్టే సౌండ్కి ఇట్లా చిన్న చిన్న మిక్సీ జార్ పడైపోయింది ఎక్కువగా వాడటం బాగానే వాడేవాడు అండి ఎప్పుడు కూడా కాకపోతే ఏంటి ఇప్పుడు ఇంట్లో ఉండి కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా అవటం వల్ల ఇలా పాడవుతూ ఉంటున్నాయేమో నాకు అర్థం కావట్లా మొత్తం బిల్ వేసి చూస్తే 8000 అయ్యేటట్టుంది టీవీ స్పీకర్స్ అయితే ఏమైంది రైస్ కుక్కర్ అయితే ఏమైంది వాషింగ్ మిషన్ అయితే ఇవన్నీ ప్రాబ్లమ్. హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఫోన్ చేశారా అందరూ బాయ్. ఈరోజు అంతా బాగా కష్టపడ్డా అన్ని కరపళ్ళు అయ్యి చేసి టైర్డ్ అయిపోయాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్. హాయ్. చేతి గీతల్లో అదృష్టం ఉంటుందని అంటారు అంట్లు తోమి 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 బట్టలు ఇళ్ళు తడిగుడ్డ పెట్టి చేతి గీతలు కూడా మారిపెట్టనే చేతి గీతలు ఇది 4వసారి నేను అంట్లు తవ్వడం ఎందుకంటే ఈ గీతలను బట్టి జాతకాలు చూస్తారు ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఇరుక్కుపోయి రోజుకి 4-5 సార్లు తింటాం వండటం కడగటం తింటాం వండటం కడగటం చేతి గీతలు కూడా ఇక జాతకాలు చెప్పే అవకాశం లేదు. ఓకే ఏం చెప్పను నా పరిస్థితి తింటాం వెంటనే అంట్లు పక్కన ఉంటున్నాయి తిన్నంత సంతోషం మిగలట్లేదు వెంటనే అంటుంది వాళ్ళన్నా. ఈ పెరుగు పచ్చడి వీడియో ఇంత పాపులర్ అయిందంటే నా ఫ్రెండ్స్ డైలీ నాకు వాట్సాప్లో వీడియోస్ డౌన్లోడ్ చేసిస్తున్నారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు పంపిస్తున్నారు మమ్మీ ఫ్రెండ్స్ మా సిస్టర్స్ మా అమ్మ వాళ్ళందరూ నవ్వి ఇంత పెద్ద స్టార్స్ అమ్మ వాళ్ళందరూ నీకు నీ వీడియోకి ఇలా డ్యూయట్ చేశారు వాయిస్ ఇచ్చేసారని చెప్పేసి అందరు సంతోషపడ్డారండి. అసలు మా ఇంట్లో అయితే నన్ను స్పెషల్గా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఎందుకంటే మామూలుగా నన్ను అసలు ఇంట్లో కొంచెం పట్టించుకోవడం తక్కువ టిక్టాక్ పిచ్చిది అని చెప్పేసి ఎప్పుడు ఇంట్లో ఒక పేరు అనమాట కానీ ఈ వీడియో ఇలా
బాగా పాపులర్ అయినందుకు నేను తలెత్తుకొని తిరగలుగుతున్నాను. వీళ్ళందరూ సంతోషంగా ఉంది ఫ్రెండ్స్, నిజంగా ఇంత సంతోషం.